నమస్కారం వెనిలా న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్ఎస్పి కాలంపై ఆక్రమణ తొలగింపు గరంగా అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి వారిని అన్ని విధాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకుంటున్నారని వెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఆదుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు వారి తనయులు లోకేష్ బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు గతంలో రైతులు నష్టపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైనా ఆదుకొని వారు పండించిన పంటలను కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతును ఆదుకొని తడిచిన మొలకెత్తిన గింజతో సహా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు గత టీడీపీ పాలనలో రైతులను నంటేట ముంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ విత్తనాలు విక్రయాలతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డ చరిత్ర బాబు పాలనకే దక్కుతుందన్నారు అనేక రకాలుగా ఉక్కిరికరించి ఈ ప్రభుత్వం రైతుల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్తా ఉన్నా. తుఫాను ద్వారా రైతులు చాలా నష్టపోయారు. ఆ నష్టపరిహారాన్ని అందించడంలో పూర్తిగా ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని కూడా చెప్తున్నారు. ఆయన ఆ చెప్పడం అనే దాంట్లో ఒకటి గమనించాలి. ఇప్పుడు తుఫాను వచ్చి ఎన్ని రోజులైంది? మొత్తం ఒక నెల రోజులు వ్యవధిలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం అన్ని అంచనాలు కూడా దాదాపుగా ఎక్కడ నష్టపరిహారాలు ఎంత నష్టం జరిగింది ఏ రైతుకి ఆ రైతుకి నష్టానికి మనం వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో దాదాపుగా ఇవన్నీ కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన సంగతి అసలు వదిలేశాడు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కరువు ఇన్పుట్ సబ్సిడీని దాని తాలూకా ఈ రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా అందించిన పరిస్థితి లేదు. అప్పుడు ఉన్నటువంటి మన నియోజకవర్గంలో కూడా బొల్లాపల్లి మండలంలో మిర్చి పంటలు మొత్తం కూడా ఎండిపోయి అన్ని విధాల నష్టపోయిన రైతన్నలకి ఆదరించమని అప్పుడు అడిగిన దాంట్లో నేను కూడా అడిగాను. మేము అడిగాము, మా ప్రతిపక్ష అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు. అది కనీసం ఎక్కడ కూడా ఆ రైతులకి ఎక్కడ అందించిన పరిస్థితి కనిపించదు. బాగా మిర్చి పంట పూర్తి స్థాయిలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయి పూర్తిగా వేసుకున్న పంట నష్టపోయి ఆ నష్టపోయిన దానికి ఎండిపోయిన దానికి ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి ఒకటైతే, రెండోది కూడా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు విత్తనాలు సంబంధించి వాళ్ళకి ఆ ఇంట్లో చెప్పమన్నాయి. వెనుకొండ పట్టణంలోని కారపూడి రోడ్లో గల పెరుమాలపల్లి మేజర్ కాలువగడ్డపై ఆక్రమణ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు ఆదివారం తొలగించే కార్యక్రమం చేపట్టారు. కారంపూడి నరసరావుపేట వైపుగా ఉన్న కాలువగడ్డ రహదారిపై సీసీ రోడ్ నిర్మాణ పనుల్లో భాగంగా ఆక్రమణ తొలగిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా
సెలవు దినం ఆదివారం మున్సిపల్ ఉద్యోగులు ఆక్రమణల పేరుతో తొలగించడం అన్యాయమని నివాస గృహాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల్లో గుట్కా విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడం జరుగుతుందని వినుకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. వినుకొండ పట్టణం పాటిమేద బజార్లోని పులికొండ బ్రహ్మేశ్వరం ఇంటిలోని షాప్ లో అక్రమంగా గుట్కాలు నిల్వ చేశారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 450 ప్యాకెట్ల నిషేధిత గుట్కా టైనీ ప్యాకెట్ల నిల్వ ఉండడాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు. శావలపురం మండలం కారుమంచి గ్రామంలో ప్రధాన గోడల్లో ఉన్న స్థలం విషయంలో ఇరువురు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ముగ్గురి గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. వెనుకొండ రూరల్ సిఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ప్రధాన గోడల్లో పి చిన్న దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. దుకాణం వెనుక ఉన్న నివాసం ఇటీవల విక్రయ కొనుగోలు జరిగిందని నివాస గృహానికి దుకాణం అడ్డంగా ఉందని తొలగించమని ఇంటి యజమాని తెలియజేశారని దుకాణం తొలగించే క్రమంలో ఘర్షణ వాతావరణం చెలరేగడంతో ఆంజనేయుల ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు చేస్తే వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రవీంద్ర రెడ్డి తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూజర్ల మండలంలోని కమ్మపాడు గ్రామంలో కొత్తపల్లి చిన్నబ్రహ్మం సుమారు 40 క్వింటాల బియ్యాన్ని నిల్వ ఉంచినట్లు ఆయన తెలియజేశారు. బియ్యం అక్రమ నిల్వలపై సమాచారం రాగా వాటిని పరిశీలించామన్నారు. బియ్యాన్ని తెల్లగోతాల్లో సుమారు 40 క్వింటాల వరకు నిల్వ ఉన్నాయని వాటిని స్వాధీనం చేసుకొని వినుకొండకు తరలించామన్నారు. చిన్నబ్రహ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఐనవల్ ఎస్ఐ రవీంద్ర రెడ్డి తెలియజేశారు. జీపీఐ కంపెనీ ఆధ్వర్యంలో సిఐఆర్ఐ షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ లో భాగంగా ఆదివారం వినుకొండ బార్లీ రైతులకు ఉత్తమ పొగాకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దామోదర్ రెడ్డికి జీపీఐ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పాటిల్, వినుకొండ ఏరియా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ జీఆర్కే రమేష్ రాజు, కంపెనీ సిబ్బంది దుశ్శాల్వా పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ముందుగా సిఐఆర్ఐ రాజమండ్రి పొగాకులో తలపుంచడానికి నూతనంగా తయారు చేసిన పరికరాన్ని ఆవిష్కరించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ లోటుపాట్లు పరిశీలించి త్వరలో రైతులకు అందుబాటులో ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ సబ్ ప్లాన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పాన్సర్ చేయబడుతున్న ఒక స్కీమ్ కింద ఇక్కడున్న షెడ్యూల్ కాస్ట్ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మన పొగాకు పంటలో వాళ్ళకు అవసరం వచ్చిన కొన్ని ఇన్పుట్స్, అంటే క్రిటికల్ ఇన్పుట్స్ అంటాం కదా, ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, టార్పాలిన్ కానీ, స్ప్రేయర్స్ కానీ, ఇలాంటివి ఈవెన్ సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడం కోసం అవసరం వచ్చాయి. ఈ గ్రీన్ లీఫ్ మెన్యూర్ కోసమని, గ్రీన్ లీఫ్ కోసమని, గ్రీన్ మెన్యూరింగ్ కోసమని, సన్హేమ్ కోర్లాంటి విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఈ రైతులకు అనేది అవగాహన మన సాయిల్ ఆరోగ్యం గురించి, అంటే నేలల యొక్క ఆరోగ్యం గురించి అవగాహన కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెస్టిసైడ్ వాడకంలో కావాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అవన్నీ అవగాహన పెంచడం కోసము అరేంజ్ చేయడం అయింది. దీంతోపాటు ఈ ప్రస్తుతానికి వినుకొండ బర్లీలో పూత దశలో ఉంది కాబట్టి చాలా వరకు మొక్కలు టాపింగ్ చేసే అవసరాలు, టాపింగ్ను ఎలా చేయాలి, ఎంత కన్వీనియంట్గా కాస్ట్ తగ్గిస్తూ లేబర్ శ్రమ తగ్గిస్తూ లేబర్ కాస్ట్ తగ్గిస్తూ ఏ విధంగా సులభంగా టాపింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక చిన్న హ్యాండ్హెల్డ్ ఒక టూల్ను డెవలప్ చేయడం జరిగింది సిటీఆర్ఐ గారు వాళ్ళు. ఆ సిటీఆర్ఐ ద్వారా తీసుకొచ్చిన టూల్ని ఇప్పుడు ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయించి దానిలో ఉన్న సాధక బాధకాలను కూడా అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేసి వచ్చే సీజన్ వరకు దాన్ని వాడకంలోకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచనతో ఇప్పటిదాకా చేయడం జరిగింది. రైతులందరూ చాలా వరకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు.
దాన్ని కొంచెం మోడిఫై ఎలా చేయాలని కొంచెం మోడిఫై చేయడం వల్ల ఏదైతే లీఫ్ కొంచెం డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని కూడా అరికట్టగలుగుతామని వాళ్ళు చెప్పడం ద్వారా అవన్నీ సలహాలు జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. సో ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు దాన్ని వాడకంలోకి తీసుకురావాలని ఒక కోరిక ఉంది. ఇన్కంపెటెంట్ పర్లీలో ఈ మధ్య వచ్చిన నివార్ సైక్లోన్ ఏదైతే ఉందో దానివల్ల కొంతవరకు రైతులకు నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. రైతుల యొక్క పొలాలు చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే అర్లీ ప్లాంటింగ్ దాంట్లో ఎక్కువ డ్యామేజ్ అయింది, మిడిల్ ప్లాంటింగ్ దాంట్లో కొంచెం రీజనబుల్గా ఓకే నాట్ బిగ్ డ్యామేజ్. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నర్సరావుపేట రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు మేడం రమేష్ మాట్లాడుతూ ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారని, ఆ సమయంలో భారతదేశంలో ప్రజల కోసం చట్టంలో అనేక మార్పులు చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆదేశానుసారం సోమవీరరాజు గారు అధ్యక్షుడు సోమవీరరాజు గారి ఆదేశానుసారం రాష్ట్రమంతా కూడా ఈ రోజున కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణంలో కూడా మరి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేసి మరి నివాళులర్పించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. మిత్రులారా, మనం మనందరూ కూడాను అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల కోసం మరి మొట్టమొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో మొట్టమొదటిగా మరి న్యాయశాఖ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. మనంతా కూడాను అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, సిద్ధాంతాల కోసం మనంతా పోరాడని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి మరి బీజేపీ మరి పట్టణ కార్యదర్శి అప్పారావు గారు కానివ్వండి, నియోజకవర్గ నాయకులు లెన్ని గారు కానివ్వండి, కట్టసుబ్బారావు గారు కానివ్వండి, నస్తారావు గారు కానివ్వండి, అలాగే మరి యువమతి అధ్యక్షుడు మరి స్వరూప్ మహేష్ గారు కానివ్వండి, జిల్లా నాయకులు మరి గణేష్ గారు కానివ్వండి, నల్ల శ్రీనివాస గారు ఈ రోజు అందరూ కూడా కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమం డిక్లేర్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పయనించాలని స్థానిక సంస్థలు బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఆయన ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం సాగుతుందన్నారు. ఎంత మాత్రం సందేహం లేదు. వాస్తవంగా ఆనాడు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో విధాలుగా అట్టడుగునున్నటువంటి ప్రతి ఒక్కరికి భాష అన్ని విషయాల్లో వాళ్ళను కూడా అవకాశం కల్పించాలి, వాళ్ళను కూడా పైకి తీసుకురావాలని ఆయన ఆ రోజు మరి ఆయన చెప్పడం జరిగింది. ఒక్క కులానికో ఒక్క మతానికో కాదు, భారతదేశం మొత్తం కూడా ఆయనంటే ఆయన చేసినటువంటి సేవలు, ఈరోజు కూడా ఆయన రాసినటువంటి రాతల్ని, ఆయన చేసినటువంటి ఆలోచనల్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిజంగా ఆయన వర్ధంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కలుసుకుంటున్నాం, కానీ కొంతమేరకు నాకు తెలిసినటువంటి రెండు మాటలు చెప్తాను. నిజంగా ఎప్పుడో ఒకప్పుడు పుడతారు అలాంటి మహానుభావుడు, అలాంటి మహానుభావుడు పుట్టాడు కాబట్టి ఇవాళ అట్టడుగునున్నటువంటి చిన్న చిన్న వాళ్ళందరూ కూడా పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ న్యాయం జరుగుతుందంటే ఆ మహానుభావుడి ఆ రోజు రాసినటువంటి రాతలు, ఆయన చేసినటువంటి సూచనలు, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇవాళ ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సూచనలను పాటిస్తున్నారు. అది ఆయన సూచనలు ఆ రోజు చెప్పాడండి, కానీ చాలా కాలం అది అట్లాగే ఉండిపోయింది. ఆయన రాజ్యాంగంలో రాసిన ప్రతి ఒక్క మాటని ఈరోజు మన రాష్ట్రంగా మన రాష్ట్రంలో చూస్తే మీ అందరికీ తెలుసు ఆయన సూచనలు అమలు జరుగుతున్నాయి. ఆయన చెప్పినటువంటి అంబేద్కర్ గారు చెప్పినటువంటివి కూడా మన నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు. మనం ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన నియోజకవర్గంలో కూడా మీరు చూస్తున్నారు. వీటన్నింటిని కూడా మనం
మంచి మనసుతో చూస్తే మంచిగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఆ మహానుభావుడు సూచించినటువంటి ప్రతి ఒక్కటి చూస్తే తప్పకుండా అమలు జరిగేదానికి మన నియోజకవర్గంలో నా వంతు 100% ప్రయత్నం జరిగిద్దని అట్టడుగునున్నటువంటి కులాలకు అన్నిటిలో అవకాశం కల్పిస్తామని మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు కదా ఇవాళ ఎప్పుడూ ఎరగనటువంటి మన నియోజకవర్గంలోనే ఒక వ్యాపార మార్కెట్ యార్డుకు వస్తే ఎప్పుడైనా ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ అవకాశం కల్పించారా అని అడుగుతున్నాను కల్పించలే ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా ఒక ఎస్టీ మహిళకి అవకాశం కల్పించారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ కల్పించారంటే ఆనాడు ఆయన చెప్పినటువంటి మాటల్ని అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూచనల్ని ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి కానీ పాటిస్తున్నారని మీ అందరికీ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ దంపతులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి వర్గానికి సముచిత స్థానం కల్పిస్తూ అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్ కే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా రన్ ఫర్ ఈక్వాలిటీ సమానత్వం కోసం దేశంలో 85% అట్టడుగు వర్గాల్లో ఉన్న వారికి సమానత్వం రావాలని బీఎస్పీ నాయకులు నేరెళ్ల రాజు తెలియజేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ల రాజు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల కోసం వారి సిద్ధాంతాల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామని తెలియజేశారు. మానవ సంఘ నాయకులు పాపారాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు పట్టణంలోని నర్సరాపేట రోడ్డులో విగ్రహం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఎస్టీ మానిటరింగ్ కమిటీ గౌరవ సభ్యులు చంద్రనాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులర్పిస్తూ రాజకీయాలకు కులాలకు అతీతంగా నివాళులర్పిస్తున్నామన్నారు. సమాజంలో ఓటు అనే ఆయుధం ఉందన్నారు. రాజ్యాంగం రాసిన తర్వాతనే దళిత బహుజనంలో మార్పులు వచ్చి గౌరవంగా రిజర్వేషన్లు పొందుతున్నామన్నారు. మాల మహానాడు పిలుపు మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ రచయిత నిర్మాత 64వ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించి ఈరోజు దళిత గిరిజన బహుజనుల యొక్క స్థాపన కోసమై మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి చాలా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ సమాజంలో అంబేద్కర్ యొక్క జయంతులు వర్ధంతులకు మాత్రమే రాజకీయాలు కానీ అతిథులు కానీ అనేక సందర్భాలు గుర్తిస్తూ ఉన్నారు. బహుజనులారా, ఈ సమాజంలో మనకు ఒక ఆయుధం ఓటు అనేది ఆయుధం ఉంది కావున అంబేద్కర్ ద్వారా మన యొక్క ఆయుధాన్ని తీసుకోవడానికి అనేకులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు రాబోయే ముందు మన సమాజంలో మన ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నవి, సైకిళ్ళు ఉన్నవి, టీ గ్లాసులు ఉన్నవి. కానీ భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం మాత్రమే మన దళిత బహుజనులో మార్పులు వచ్చినాయి, గౌరవం వచ్చినాయి, రిజర్వేషన్ కానీ అన్ని కూడా అమలు చేయడం జరిగింది.
కానీ భారత రాజ్యాంగం లేక ముందు మాత్రం మనందరి పరిస్థితులు చాలా దీనస్థితిలోనూ ఈ సమాజంలోనూ అంటరాని వాళ్ళుగాను దూరంగాను గుర్తించారు కానీ నేడు రాజకీయ పార్టీలందరూ కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క రాజ్యాంగ పాలనతో మన దగ్గర ఉన్న ఓటు ఆయుధం కోసం మన మధ్యకు వస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ గమనించి మనకున్న ఓటు ఆయుధంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం మనందరం కలిసి పాల్గొందాం అని చెప్పేసి సభ ముందు తెలియజేసి భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు సమకరణ జరిగింది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఆయన చనిపోలా ఈ భారతదేశానికి ఒక నిర్మాణం ఇచ్చి పాలన ఇచ్చి రాజ్యాంగాన్ని అమలు పరచుకోవాలని చెప్తే మన ముందు పాలకులు రాజ్యాంగాన్ని అలంగిస్తూ ఆయన ఇది అందకాడుతుంది ఈరోజు మరి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని పరిపాలన చేసేవాళ్ళు కూడా కనీసం అంబేద్కర్ని గుర్తు తెచ్చుకోవాలి ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కానీ ఈరోజు ఈ భారతదేశం చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఈ భారతదేశానికి అనేక కులాలు మతాలు ఉన్నాయి అందరూ గౌరవించుకొని చెప్పేసి ఈరోజు చెప్తే అంబేద్కర్ మరణం కాదు ఆయన అంబేద్కర్ ఈరోజు ప్రజల్లో బతుకున్నారు ఆయన ప్రయాసాల కోసం ప్రతి ఒక్క పౌరుడు కూడా పనిచేయాలని చెప్పి అంబేద్కర్ గారు పులే గారు ఇతరులతో పనిచేయాలని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వర్ధంతుల ఎడకలు నర్సరాపేట రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జేబీఎం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేబీఎం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో ఆయన సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వేడుకలకు నమస్కారాలు. కేవలం వర్ధంతికి జయంతికి ఏదో ముక్కుబడిగా మనం దండలు వేసామని కాకుండా ఆయన ఆలయ సిద్ధికి బాధపడాలని ఖచ్చితంగా ఆ క్రమంలో అంబేద్కర్ సిద్ధాంతాలను చేసుకుని ఆయన మనకిచ్చినటువంటి ఫలాలను భుజించడానికి మనమందరం కూడాను బాటుపడాలని మన వెనక తరాల వారికి ఆయన యొక్క ఆదర్శాలను మనం ముందుకు తీసుకెళ్లాలని ఆ బాటలో మనమంతా కలిసి నడవాలని ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి ఈ మహనీయుని యొక్క ఆశయ సిద్ధి కోసం మనమందరం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రెడ్డిపేట ప్రసన్న కుమార్ మాదిగ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నామన్నారు. దేశం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించారని రాజ్యాంగాన్ని తుచ్చ తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 64 వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఎంఐఎం పార్టీ కలిసంగాలు అలాగే జాతీయ సాంస్కృతిక సమిక ఆధ్వర్యంలో ఈ రోజున ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రపంచం గర్వించదగినటువంటి రాజ్యాంగాన్ని అందించారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఏదైతే ఆయన తూచే తప్పకుండా రాజ్యాంగాన్ని అమలుపరచాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బొల్లపల్లి మండలంలోని సోలాయిపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు నాడుసారు అమ్ముతున్నారనే ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని ఈపూర్ ఎక్సెస్ సిఏ అరుణ్ కుమారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్సెస్ సిఏ అరుణ్ కుమారి మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు మండలంలోని సోలాయిపాలెంలో దాడులు నిర్వహించగా దాడుల్లో గ్రామానికి చెందిన చెన్నూరు వెంకటేశ్వరపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాను సీజ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ లో ప్రతి రైతు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు తోట ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన జరిగే భారత్ బంద్ లో ప్రజాశ్రేయస్సు కోరితే మద్దతు తెలియజేయాలన్నారు. మీ కేసుల కోసం మీ కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర వైపు ఉంటారు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎనిమిదో తారీఖున మంగళవారం జరిగేటువంటి భారత మందులో మీరు రైతాంగం చేయకపోతే ఈ నవ చట్టాలను రచించే తెలియజేయడం కొరకు ఈ రైతాంగానికి వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి ఇవ్వండి. లేదు మీ కేసుల కోసం మీ స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాడి ఈ రైతులు బలైపోతున్న నేపథ్యంలో నిధులు కూడా ఈ రైతాంగం ఉంచు ఈ రాష్ట్రంలో ఉద్రిక్తంగా రైతాంగం ఉంచేవారు భవిష్యత్తులో మాట్లాడుతుందని ఎనిమిదో తారీఖు జరిగేటువంటి ఈ భారత మందులు ఇదకొండ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అలాగే ఉద్యోగస్తులు ఈ రాష్ట్ర
సంస్థలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలుగా ఈ రైతు పండించే అన్నం మనం మన లోపల పోతుంది కాబట్టి అలానే రైతుకి వాళ్ళ కష్టం వచ్చింది రోడ్డు మీద బిడ్డీలు పాల్గొనలు చేస్తున్నారు లక్షలాది మంది చాలా చేస్తున్నారు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు మొదటి పోతుంది మన రాష్ట్రంలో కూడా గత రోజు అందరం కూడా వాళ్ళు సపోర్ట్ అవుతున్నారు కాబట్టి రేపు ఎంత జరిగింది బాత్ బంధువులు మన ఎరుపల పట్టణంలో కూడా వేయకుండా చేయాలని అన్ని వర్గాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాపులు మూసేసి రైతాంగానికి అండగా ఉంటారని ఈ మొదల చట్టంలో వచ్చేటంత వరకు కూడా వారికి అండగా ఉంటారని ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కిసాన్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గారిని అందరికి విజ్ఞప్తి చేస్తూ సిపిఎల్ఎల్ నిర్దేశక పార్టీ తరఫున కూడా మీరు విజ్ఞప్తి చేస్తూ భద్రం చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణం నరసరావుపేట రోడ్డులో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీం ఖాన్ మరియు జిల్లా టీడీపీ ఎస్సీ సీనియర్ నాయకులు పల్లమీసాల దాసయ్యలు మాట్లాడుతూ ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త దళితులపై అండరానితనాన్ని కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశా అన్నారు. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వర్ధంతి సందర్భంగా ఏర్పాట్లు చేసినటువంటి అంబేద్కర్ కమిటీ వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగం ఉందో అది ఈరోజు అమలు జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొనే ఆనాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కానీ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యంలో కనీసం మాట్లాడే హక్కు కూడా లేకుండా స్వాతంత్రం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రంని కూడా లేకుండా ఈరోజు పాలకులు ఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు అణిచివేత ధోరణిలో ముందుకెళ్తుంది. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఎక్కడ చూసినా కానీ దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద మైనార్టీ వర్గాల మీదే ముఖ్యంగా దాడులు జరుగుతున్నాయి. రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతున్నాయి. చట్టాల్ని చుట్టాలుగా చేసుకొని అమాయకుల మీద కేసులు బనాయించడం జరుగుతుంది. మాట్లాడే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఒకళ్ళు వాళ్ళ మనోభావాల్ని అదేవిధంగా విమర్శించే హక్కు ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది, ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో సామాన్య ప్రజలు లేరు అనేది వాస్తవం. ఎక్కడ చూసినా కానీ కేసులు, హింసలు చాలా ఇబ్బందులకి గురి చేయడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆపాలి. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం మనందరి మీద ఉంది, పాటించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. వెనిలా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.